హలో, వెల్కమ్ టు తెలంగాణ ఫ్లాష్ న్యూస్ 24/7. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడంతో పెడుతున్న నోటిఫికేషన్స్ మీ మొబైల్కి వస్తూ ఉంటాయి. ఇది ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు మరియు రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలల ప్రవేశ పరీక్షపై వచ్చిన ప్రకటన. ఏపీఆర్జేసీ, ఆర్డీసీ, సెట్, సిబి. ఓకే, ఏపీఆర్జేసీ అంటే ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ సెట్, ఆర్డీసీ అంటే రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ సెట్. ఈ టూ సెట్స్పై వచ్చిన ప్రకటన. అయితే ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో 2018-19 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి ఈ ప్రవేశ పరీక్ష మీకు May 10 ఉంటుంది. ఎవరైతే 10th ఈ ఇయర్ 2018లో 10th రాశారో, మొన్న ఆ 10th రాసిన వాళ్ళకి ఇప్పుడు జూనియర్ కాలేజ్లో ప్రవేశానికి ఈ ఎంట్రన్స్ ఉంటుంది, ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, ఏపీఆర్జేసీ సెట్. ఓకే, 10th రాసి ఇప్పుడు ఇంటర్లోకి వెళ్ళే వాళ్ళకి ఈ ఏపీఆర్జేసీ టెస్ట్ ఉంటుంది. అయితే ఇది మీకు ఈ ఎగ్జామ్ మీకు May 10 జరుగుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని విద్యార్థులకు వీళ్ళు అర్హులు. వీళ్ళకి ఆన్లైన్ దరఖాస్తులు వీళ్ళ నుంచి కోరబడుతున్నవి. ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు, apr.jdc.apcfss.in. ఓకే, ఇక్కడ నుంచి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ జనరల్ జూనియర్ కళాశాలలు, జనరల్ జూనియర్ కాలేజెస్, ఇవి ఇంగ్లీష్ మీడియం కాలేజెస్. బాలూర కొరకైతే ఏ జిల్లాలో ఏ ఏ డిసిప్లిన్స్ ఉన్నాయో ఇచ్చారు. ఇక్కడ ఎంపీసీ, బైపీసీ, అలా ఏ సబ్జెక్ట్స్ అని ఇచ్చారు. బాలికల కొరకు ఏ జిల్లాలో ఏ ఉన్నాయని ఇచ్చారు. అంతేకాకుండా మైనార్టీ జూనియర్ కళాశాలలు కూడా ఉర్దూ మరియు ఇంగ్లీష్ మీడియంలో మైనార్టీ విద్యార్థుల కోసం ఈ కాలేజెస్ కూడా ఉన్నాయి. దీంట్లో ఎంపీసీ, బైపీసీ, సిఈసిలో ప్రవేశానికి 2018-19 విద్యా సంవత్సరం నుంచి ఈ ఏపీఆర్జేసీ సెట్తో సంబంధం లేకుండా వీళ్ళకి 10th వచ్చిన మార్క్స్ని బట్టి సెలక్షన్ ఉంటుంది. 10th వచ్చిన మార్క్స్ బేసిస్తోనే తీసుకుంటారు ఈ మైనార్టీ క్యాండిడేట్స్కి, మైనార్టీ జూనియర్ కాలేజెస్లో. ఇది ఉర్దూ మరియు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. అయితే ఇక్కడ మైనార్టీ బాలూర కొరకైతే ఈ కాలేజెస్ ఉన్నాయి. ఇక్కడ డిస్ట్రిక్ట్స్ కాలేజెస్ ఇచ్చారు. బాలికల కొరకైతే ఇవి ఇచ్చారు. దీంట్లో ఇంటర్మీడియట్తో పాటు మీకు ఎంసెట్, ఐఐటి, నీట్, లాంగ్ టర్మ్ ఇంటెన్సివ్ కోచింగ్ కూడా ఇస్తారు ఇక్కడ. ఇది ఇంటర్ గురించి. ఓకే, ఇంటర్లో ప్రవేశానికి, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ప్రవేశానికి. అలాగే డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ప్రవేశానికి ఎవరైతే ఇంటర్ సెకండ్ ఇయర్ రాశారో ఇప్పుడు వాళ్ళకి డిగ్రీలో ప్రవేశానికి, దీనికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఏ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు. టూ తెలుగు స్టేట్స్లోని క్యాండిడేట్స్ ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకే, రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ సెట్కి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు ఇక్కడ పురుషులకైతే ఇక్కడ కోఎడ్యుకేషన్ అయితే ఇది, ఈ వివరాలు చూసుకోవచ్చు మీరు. ఓకే, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ రాసి, మొన్న 2018 ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ రాసి ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్కి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ ఎంట్రన్స్, ఆర్డీసీ సెట్. ఓకే, రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఓకే, ఇది కూడా మీకు May 10 ఉంటుంది. దీనికి సెంటర్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభ్యర్థులకైతే ఆంధ్రప్రదేశ్ జిల్లాలోని, ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో ఉంటాయి కేంద్రాలు, కానీ తెలంగాణ వాళ్ళకు ఓన్లీ హైదరాబాద్లో మాత్రమే ఉంటుంది. అయితే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఏపీఆర్జేసీ సెట్ ఆల్రెడీ నిన్నే స్టార్ట్ అయింది, March 15. ఇది April 10 ఎండ్ అవుతుంది. అలాగే ఆర్డీసీ సెట్ కూడా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది నిన్నే, ఇది కూడా April 10 ఎండ్ అవుతుంది. ప్రవేశ పరీక్ష ఏపీఆర్జేసీ సెట్కి, ఆర్డీసీ సెట్కి ప్రవేశ పరీక్ష May 10 ఉంటుంది. 10:00 నుంచి 12:30 వరకు ఉంటుంది. దీనికి అప్లికేషన్ ఫీ, దరఖాస్తు రుసుము ₹150 పే చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే మీకు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ని బట్టి సెలెక్షన్ ఉంటుంది. ఓకే, మీరు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్కి ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్స్ విజిట్ చేయొచ్చు. మీకు ఏదైనా డౌట్స్, క్లారిఫికేషన్కి ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారు, ఈ కాంటాక్ట్ నెంబర్స్ని కాంటాక్ట్ చేయొచ్చు. టైం 10 to 5:30 లోపు ఈ నంబర్స్ని కాంటాక్ట్ చేసి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. ఇది ఏపీఆర్జేసీ సెట్, ఆర్డీసీ సెట్పై వచ్చిన ప్రకటన ఇది. ఓకే, మైనార్టీ వాళ్ళకి ఈ సెట్ ఉండదు, వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ 10th మార్క్స్ని బట్టే తీసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.